తప్పుడు సమాచారంతో రాష్ట్ర ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయాలనే దృక్పథంతో తామే సూత్రధారులు ఆ పరిస్థితులకు దారి తీసే రకమైన చర్యలకు తామే పాల్పడి ఆ ప్రాసెస్లో వచ్చే టెన్షన్ క్రియేట్ అయితే దీనికి స్టేట్ను గవర్నమెంట్ను బాధ్యతలు చేస్తూ ఫర్దర్ మళ్ళీ రెచ్చగొట్టడమో తిట్టడమో చేస్తూ దాని ద్వారా అంటే ఒక స్పైరలింగ్ ఎఫెక్ట్తో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. అలాగే ఒక హిస్టారికల్ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడంలోనైతేనేమి బీసీలకు దాంట్లో ఇచ్చిన వాటా ఏదైతే ఉందో దేశమంతా కూడా అటువైపు చూసే రకంగా తీసుకున్న చర్య ఏదైతే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రభుత్వ పరంగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు కానీ వాటి మీద చర్చ జరగకుండా చేయాలనే డ్యూయల్ పర్పస్ ప్రతిసారి టీడీపీ ఏదైతే ఫాలో అవుతుందో ఈ టాక్టిక్ ఒక పక్క మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ప్రభుత్వ పరంగా తీసుకొస్తున్న విప్లవాత్మక సంస్కరణలు కానీ లేదా మేలైన గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని పథకాలు కానీ వాటి నుంచి దృష్టి మళ్లించాలి. ఇంకోవైపు వాళ్లే అరాచకాలు సృష్టించి వాళ్లే రెచ్చగొట్టే టీడీపీని రెచ్చగొట్టే ప్రకటనలు చేసి రెచ్చగొట్టి ఆ క్రమంలో క్రియేట్ అయ్యే ఘర్షణ వాతావరణం ఏదైనా వస్తే దానికి బాధ్యులు కూడా మా పార్టీని దాన్ని కంట్రోల్ చేయడంలో స్టేటు ఫెయిల్ అయిందంటూ ఆరోపణలు గుప్పించి రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు లేవని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే కుట్ర ప్రతిసారి చేస్తున్నది మీరు గమనిస్తే ఈ రెండేళ్లలో గత సంవత్సరంగా అలాగే ఇప్పుడు ఎన్నికలకు సంవత్సరంలో రాబోతున్నాయి నేపథ్యంలో వాటి మోతాదు మరింత పెంచింది. దాని ఫలితమే దాని పర్యవసానమే నిన్న మొన్న రెండు మూడు రోజులుగా గన్నవరం కేంద్రంగా జరుగుతున్న సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇదే కాదు తమకున్న ఒక శక్తి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ స్ట్రక్చర్లోనే ఒక ఉగ్రవాద లక్షణాలున్న రౌడీల స్మాల్ సైజ్ ఉగ్రవాదులు అంటే మళ్ళీ వీళ్ళేదో వీళ్ళు కూడా కాదు ఆలోచనలు ధర్మయుద్ధానికి వాళ్ళు దూరం అడ్డద రాజమార్గానికి వాళ్ళు దూరం ప్రతిదీ షార్ట్ కట్ అడ్డంగా పోవడం ప్రచారం తమకేది కావాలనో దాన్ని మాత్రమే క్రియేట్ చేయడం ఆ ప్రచారం చేసి కిందికి తీసుకెళ్లడానికి తగిన సాధన సంపత్తిని ఎప్పుడు మెయింటైన్ చేస్తుండడం వ్యవస్థలను మేనేజ్ చేయడం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రాష్ట్రం కర్మగాలే అప్పటికే ఈనాడు అనే ఒక పత్రికా వ్యవస్థ అప్పటికే వేళ్లు బలంగా ఊనుకోవడం దాని అధిపతి ఆయన ఏ రోజు ఆయన ప్రజాసేవ చేయొద్దని ఎవరనలేదు రాజకీయాలే కూర్చుండొచ్చు ఇచ్చే నిలబడి ఉండొచ్చు ఎన్టీ రామారావును గద్దె దించారు. ఎప్పుడైతే ఈ రెండు పవర్ కలిస్తే ఎటుంటుందో రుచి చూసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావును గద్దె దించి మొత్తం అడ్డంగా పార్టీని లాక్కొని వ్యవస్థలను మేనేజ్ చేసి పార్టీ సొంతం చేసుకోగానే ఆయనకు ఒక విషయం ఆయన పద్ధతిలో ఒకటి అర్థమైంది ఇది వెర్రి ప్రపంచం జనం వెర్రివాళ్ళు మనం ఏది చెప్తే వాళ్ళు అది నమ్ముతారు ఓన్లీ చెప్పే సాధనం మనకు ఉండాలి అది ఈనాడు అనే మీడియా ఇక్కడ అది కాకపోతే ఇంకో రకమైన మీడియా మీడియాను పెట్టుకోవడం ద్వారా
మనం దీనికి పోవచ్చని ఆయన అన్నప్పటి నుంచి మీరు రాష్ట్రంలో చూస్తే వరుసగా ఏవి దీని మీద ఒక విధానం అంటూ లేకుండా అవతల ప్రత్యర్థులకు సంబంధించినంత వరకు దాడి చేయడమో లేదా వాళ్ళను క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమో ఎన్నికల వరకు అది నడపడము ఎన్నికలు రాగానే ఎక్కడా లేని హామీలన్నీ గుప్పించి అరచేతులకు సర్పం చూపించి అధికారం లెక్క రావడం ఈ రెండే దీనికి అవసరమైన రకంగా వ్యవస్థలను మేనేజ్ చేయడం పై నుంచి కింది వరకు ఎక్కడైనా ఇవే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇవే రామోజీరావు గారికి తెలుసు మన కర్మగాలే ఆ కాంబినేషన్ ఇప్పుడు రాష్ట్రంలో ఉంది అది అపోజిషన్లో ఉంది సకల శాఖ మంత్రి సజ్జల రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మేము ప్రచారం చేస్తున్నామంట బుద్ధి జ్ఞానం ఉండాలి హోంశాఖ సమాధానం చెప్పాలి జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి లేదా సీనియర్ మంత్రులు మాట్లాడాలి అన్నిటికీ తగుదునమ్మా అని సొల్లు కబుర్లతో జరిగిన విధ్వంసాన్ని పక్కదోవ పట్టించే విధంగా నువ్వు మాట్లాడే భాష మీ ఉకృత రూపాన్ని చూపిస్తూ ఉంది ఇవాళ గన్నవరంలో బీసీ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి పద్మశాలి నాయకుడు ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళారు కుటుంబ సభ్యుల్ని మహిళల్ని బెదిరించారు తిట్టారు దుర్భాషలాడారు దాని మీద నియోజకవర్గ పార్టీ నాయకులందరూ కూడా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అందరూ కూడా కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బయటికి వచ్చే లోపల శాసనసభ్యుడు వంశీయే ప్రత్యక్షంగా పార్టీ కార్యాలయం ముందుకెళ్ళారు రెండు వాహనాల్లో మనుషులు వెళ్ళారు తర్వాత వందల మంది పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసి కంప్యూటర్లు పగలగొట్టి కార్లు తగలబెట్టి బైకులు తగలబెట్టి కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేసి అక్కడున్న ఏదైతే సీసీ కెమెరా సంబంధించిన బాక్స్ కూడా ఎత్తుపోవాలని నీ పిఏలు నీ అనుచరులు విధ్వంసం చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి నీకు ఇవన్నీ కనపట్టలేదా చివరగా పోలీస్ కానిస్టేబుల్ కూడా అక్కడ ఆ టేబుల్ కింద ఉన్న ఇయర్బడ్స్ కూడా పట్టుకెళ్తా ఉంటే సీసీ కెమెరాల్లో వస్తే సిగ్గుందా సజ్జల అని అడుగుతున్నా నీకు బాధ్యత ఉందా అని అడుగుతున్నా గజల్ మల్లారెడ్డి దగ్గర గుమ్మస్తావు చేశావని తెలుసు నీకు ఈనాడు క్రెడిబిలిటీ గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా గొడ్డలపోటుని గుండుపోటుగా ప్రచారం చేసిన మీరు ఇంతవరకు సవరణ ఇచ్చారా ఇంతవరకు దాని గురించి మాట్లాడారా పింక్ డైమండ్ ఇంతవరకు దాని గురించి ఏమన్నా సాక్షి సవరణ ఇచ్చిందా నిస్సిగ్గుగా అసత్యాలను ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొంది బాబాయ్ అచ్చనే గుండుపోటుగా మీరు రాష్ట్రాన్ని నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొంది ఇవాళ శ్రీరంగ నిధులు చెప్తావా సజల ఎవరు వచ్చిన అంబోతుల్లాగా అదే రాష్ట్రం మీద పడింది నీ బూతులు మంత్రులు డిస్టింక్షన్ వాళ్ళకి వచ్చేసిందాయా బాబు డిస్టింక్షన్ దాటి 100% దాటిపోయారు నీ బూతులు మంత్రులు నువ్వు బూతుల గురించి మాట్లాడుతున్నావు సజల నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు మాట్లాడే బూతులు నువ్వు మాకు నీతులు చెప్తున్నావా ఇవాళ బాధ్యతగా పట్టాభి వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే చంపేయాలనే ప్రయత్నం చేస్తారా పోలీసులే కిడ్నాప్ చేశారు పోలీసులే తీసుకెళ్లేటప్పుడు గన్మెన్లు ఎందుకు వదిలేశారు గన్మెన్లు తోసేసి మీరు పట్టాభిని తీసుకొని
జిల్లా అంతా 200 కిలోమీటర్లు తిప్పి తోటల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కొట్టినట్టుగా చాలా క్లియర్గా పట్టాభి కోర్టు ముందు మేజిస్ట్రేట్ ముందు కన్సర్న్ జడ్జి ముందు చెప్పారు. నువ్వేం మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నావు? ఏం చెప్పదలుచుకున్నావు రాష్ట్రానికి? ఇంకా మేము మా పార్టీ కార్యాలయం తగలబెట్టి కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయం తగలబెడతా ఉన్నారు. ఇంతవరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళే క్యాబినెట్లో పెట్టుకున్నారు. మాచర్లో పార్టీ కార్యాలయం తగలబెట్టి సెక్షన్ 144 సెక్షన్ 30 ఇంపోజ్ చేశారు. అట్లాగే మళ్ళీ వాళ్ళ గన్నవరంలో సెక్షన్ 144 సెక్షన్ 30 పెట్టారు. ఎడిపోతూ ఉంది ఈ రాష్ట్రం. ఒళ్ళకాళ్ళగా రాష్ట్రాన్ని తగలబెట్టి ఒక బాధ్యత గల సీనియర్ నాయకుడిగా 40 సంవత్సరాల పైగా రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రజలను చైతన్యపరుస్తూ ఉత్తరం రాస్తే ఉలిక్కి పడుతున్నారా? వాస్తవాలు కాదా? అయ్యే